భారత్ బంద్ను విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రామసాయి మాధవరెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో 10 నెలల నుండి రైతులు ధర్నాలు చేస్తుంటే వాళ్ళపై దాడులు చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రామసాయి మాధవరెడ్డి గారు దగ్గర ఉన్నాము. రేపు జరగబోయే పండుగ గురించి మరి భారత్ బంద్ని ఏ విధంగా విజయవంతం చేస్తారో తన ద్వారా తెలుసుకున్నాం. నేను రామసాయి మాధవరెడ్డి, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, పాలేరు కాన్స్టిట్యూన్సీ, ఖమ్మం జిల్లా. అయితే రేపు జరగబోయే 27 సెప్టెంబర్ భారత్ బంద్ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా విఫలమయ్యాయి. రైతుల గురించి రైతులకు ఏ విధంగా రెండు ప్రభుత్వాలు కూడా న్యాయం చేయలేదు. సుమారు 10 నెలల నుంచి ఢిల్లీలో రైతులు అంత పోరాటం చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందన కూడా లేదండి. ఆ నల్ల చట్టాలు తీసుకొచ్చి ఆ పోరాటానికి ఒక సమాధానము, వారికి ఒక స్పందనను ఏదీ లేకుండా ఇటు డీజిల్ పెట్రోల్ ధరలు, ఇటు సిలిండర్ 400 ఉన్న సిలిండర్ 1000 రూపాయలు అవ్వటము, ఎన్ని ధరలతో ఒక కామన్ మ్యాన్, ఇంకొక మహిళ గృహిణి ఎలా ఇల్లు నడపగలుగుతుంది? కేంద్ర ప్రభుత్వం దాంట్లో విఫలమైపోయింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర, కనీసమైన ధర, అంత కష్టపడి పండించిన అన్నదాతకు ఎలాంటి గౌరవం ఇస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం? మొన్న సీజన్లో వర్షాలకి వడ్లన్నీ కూడా మొలకలెత్తి పోతే ఆ రైతు ఏడ్చుకుంటూ కూర్చొని వారి దీనావస్థను చూసి కూడా కనీసం ప్రభుత్వం స్పందించలేదు. మరి ఇటు కేంద్ర ప్రభుత్వము ఇటు యువతకి ఒక ఉద్యోగం, అంటే నిరుద్యోగ ఒక దాని మీద ఉద్యోగాల భర్తీ లేదు. ఇటు డ్రగ్స్, ఇటు మద్యం, అదొక మాఫియా. అంటే మన ఉమ్మడి రాష్ట్రంలో 10,000 కోట్ల ఇన్కమ్, అంటే లిక్కర్ మీద వచ్చే ఇన్కమ్ గవర్నమెంట్కి 7.5 సంవత్సరాలు 4 రెట్లు పెరిగిపోయింది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఓన్లీ ఒక ఇన్కమ్ డబుల్ జనరేషన్ ఒకటే చేస్తుందా? యువత ఎటుపోయినా పర్వాలేదా? మద్యం మత్తులో మునిగిపోయి చైత్రపాప నుంచి, అంటే ఒక 6 సంవత్సరాల చైత్రపాప నుంచి 60 సంవత్సరాల